الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإن يونس لمن المرسلين అన్ని విధాల ప్రవర్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహకే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగా. అభిమాన మిత్రులారా, అల్లాహ్ చిత్తమైతే నేటి నా ప్రసంగాంశం ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి సుచరితం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, వఇన్న యూనుస లమినల్ ముర్సలీన్, నిస్సందేహంగా యూనుస్ అలైహిస్సలాం కూడా ప్రవక్తలలోని వాడే. అభిమాన మిత్రుల్లా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం మహోన్నత ప్రవక్తల్లో ఆయన కూడా ఒకరు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన్ను నబీ మరియు రసూల్గా చేసి పంపాడు అన్నది పండితుల యొక్క మాట. కనుక ఆయన పేరును మనం తీసుకున్నట్లయితే యూనుస్ బిన్ మత్తా మత్తై ఆయన పేరు. వంశావళి అనేది ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారిది. యాకూబ్ అలైహిస్సలాం, ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వారి యొక్క కుమారుడు 12 మంది. ఆ 12 మందిలో చిన్న కుమారుడు ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం అయితే, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం కన్నా కాస్త పెద్ద కుమారుడు ఎవరు అంటే ఆయన బిన్యామీన్. కనుక ఈయన వంశావళి ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వారి యొక్క సుపుత్రుడైన బిన్యామీన్తో వెళ్ళి కలుస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి యొక్క సుచరితం ఏదైతే ఉందో మనలోని ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారిని ప్రవక్తల వర్గానికి చెందిన వాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రస్తావించడమే కాకుండా చెప్పడమే కాకుండా ఖురాన్లో 6 సందర్భాలలో 6 చోట్ల 6 సూరాల్లో ఆయన ప్రస్తావనని అల్లాహ్ సుబ్హానహు తాలా తీసుకురావడం జరిగింది. అందులో 4 సూరాలలో ఆయన పేరు తీసుకుని మరీ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రస్తావించాడు. కనుక సూరతు నిసా, సూరతు అనామ్, సూరా యూనుస్ అలాగే సూరతు సాఫా ఈ 4 సూరాల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా స్పష్టంగా ఆయన పేరుతోటి ఆయన సంబోధించడం అనేది జరిగింది. ఇక 2 సూరాల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి బిరుదుతో ఆయన ప్రస్తావించడం జరిగింది. కనుక సూరతుల్ అంబియాలో జన్నూన్ అన్న యొక్క బిరుదుతోటి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రస్తావించాడు. అలాగే సూరతుల్ ఖలంలో అల్లాహ్ సుబ్హానహు తాలా సాహిబుల్ హూత్ అన్న యొక్క బిరుదుతో అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రస్తావించడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన మొత్తం ఖురాన్లో 6 సార్లు వచ్చింది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా 10 సందర్భాలలో ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి గురించి ప్రస్తావించి ఉన్నారు. కనుక విశ్వాసులమైన మనం ఖురాన్ గాథలతో పాటు ప్రవక్తల, ముఖ్యంగా ప్రవక్తల గాథల్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా 1,24,000 మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తన దాసుల్ని సన్మార్గం చూపి
చూపించడానికి, సత్యబోధ చేయడానికి, ధర్మ అవగాహన కలిగించడానికి ప్రవహింపజేశాడని సెలవిచ్చాడు. ఆ 124,000 మంది ప్రవక్తల్లో ఒక మహోన్నత ప్రవక్త ఎవరంటే ఆయన హజరత్ యూనుస్ అలైహిస్సలాం. కనుక ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ఇరాక్ లోని మూసిల్ అన్న ప్రాంతానికి చెందిన నైనవా అన్న పట్టణం వైపునకు ఆయన పంపించడం అనేది, ఆయన ప్రవహింపజేయడం అనేది జరిగింది. కనుక అలా వచ్చిన ఆయన ఆ యొక్క ఊరి జనాన్ని, ఆ పట్టణ వాసుల్ని ఏకదైవ ఆరాధన వైపునకు, తౌహీద్ వైపునకు, పరలోక చింతన వైపునకు, అలాగే సత్కార్యాల వైపునకు ఆహ్వానించడం జరిగింది. అయితే జాతి ప్రజలు ఆయన మాటను ఖాతరు చెయ్యలేదు. అనేక విధాల ఆయన నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. దాదాపు 33 సంవత్సరాలు ఆయన అవిశ్రాంతంగా పరిశ్రమించాడు. అయితే ఆయన అంతగా కష్టపడినప్పటికీ, శ్రమించినప్పటికీ కేవలం ఇద్దరు ఆయన విశ్వసించారు అని చరిత్రకారులు చెప్తారు. అంటే ఆ జాతిలో విముఖత అనేది, దైవ ద్రోహం అనేది, అవిధేయత అనేది, విశ్వాసఘాతుకం అనేది ఏ స్థాయిలో ఉండేదో మనకు అర్థమైపోతుంది. కనుక ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ఆ జాతి వారి మీద కోపగించుకోవడమే కాకుండా అనేక విధాలుగా వారిని హెచ్చరించారు కూడా. దైవ శిక్ష వస్తుంది, అల్లాహ్ మిమ్మల్ని శిక్షిస్తాడు, మీరు ఇకనైనా మారండి అని ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అల్లాహ్ ఏ శిక్ష అయితే పంపిస్తానని వాగ్దానం చేశాడో ఆ శిక్ష రావడంలో కాస్త ఆలస్యమయ్యేసరికి ఆ జాతి వారు అనేది ఎగతాళి చేయడం ప్రారంభించారు. అయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారికి తెలుసు, ఖచ్చితంగా ఈ జాతి శిక్షించబడుతుంది. మరి శిక్షించబడుతున్న యొక్క ఆ జాతిలో తను ఉండాల్సిన ఆవశ్యకత ఏమిటి అన్న యొక్క ఆలోచన తోటి ఆయన ఆ ప్రాంతాన్ని అల్లాహ్ ఆదేశం అంతకు ముందే వదిలేసి వెళ్ళిపోయారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఖురాన్లో సెలవించిన మాటను గమనించినట్లయితే సూరతుల్ అంబియా అల్లాహ్ సుబ్హానహు వ అంటాడు, వదన్నూని ఇద్దహబ ముగాదిబ ఫదన్న అల్లన్ నఖదిర్ అలై. వదన్నూన్ అంటే చేపవాడు అన్నది ఆయన బిరు. ఎందుకు ఈ బిరుదు వచ్చిందని తర్వాత మనం తెలుసుకుంటాం. కనుక చేపవాడు కోపగించుకొని వెళ్ళిపోయినప్పటి పరిస్థితిని నువ్వు గుర్తు తెచ్చుకో, మేము అతన్ని పట్టుకోమన్న సద్భావంలో అతను ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. అంటే పట్టుకోలేడు, పట్టుకోలేదు ఎప్పటికీ నన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్టుకోలేనన్న భావన ప్రవక్తకి ఉండదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి ప్రవక్తలకే అందరికన్నా బాగా తెలిసి ఉంటుంది. కనుక ఆయన సద్భావంలో ఉన్నారు. అదేమిటంటే ఎలాగో ఈ జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాశనం చేయగలుగుతున్నాడు, కనుక ఇక్కడ ఇక మీదట నేను ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అన్న ఉద్దేశంతో నేను ఒకవేళ తొందరగా వెళ్ళిపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను పట్టుకోలేడులే, లేదంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని లెక్కలోకి తీసుకోడులే, లేదంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బంధించేస్తాడులే అన్న భావనలో ఆయన ఉండిపోయారు. అంటే సద్భావం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల ఓ మంచి భావనలో ఉండిపోయారు. అంటే శిక్షకు గురి అయ్యే యొక్క ఈ ఊరిలో నేను ఉండాల్సిన పరిస్థితి ఏమిటి, ఈ అవసరం ఏముంది, నేను త్వరగా ఈ ఊరి నుండి వెళ్ళిపోవాలి. అయితే ఒక పరీక్ష నుండి తన్ను తాను అనేది అల్లాహ్ ఆదేశం లేకుండా ఆయన కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ను మరో పరీక్షకి గురి చేయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం అలా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఓ సముద్ర తీరానికి ఆయన చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత అక్కడ నిండి ఉన్నాక బయలుదేరబోతున్నాక నౌకలో ఆయన ఎక్కి కూర్చున్నారు. సముద్రం నడి మధ్యలో వెళ్ళిన తర్వాత ఆ నౌక అనేది ముందుకు కదలడం అసాధ్యమైంది. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. అయితే నౌకలో ఉన్న యజమానులు ఏం ఆలోచించారంటే బహుశా బరువు ఎక్కువ అవ్వడం వల్ల ఈ నౌక అనేది ముందుకి కదలడం లేదు, కనుక ఎవరో ఒకరిని ప్రాణత్యాగం చెయ్యాలి, ప్రాణత్యాగం చెయ్యాలనే ఆలోచన అందరికీ ఉన్నప్పటికీ అందరూ ముందుకు రాదు కదండి. ఆ రకంగా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి యొక్క దైవ భీతిని, అల్లాహ్ ఆయన స్మరించే విధానాన్ని వాడు బాగా గమనించారు, ఒక గౌరవం కూడా ఏర్పడింది. అప్పుడు వారు ఏం ఆలోచించారంటే సరే పేరు రాసే
ప్రతి చీటి వేద్దాం, ఎవరు పేరు వస్తే వారు ప్రాణత్యాగం చేయాల్సి ఉంటుంది. అలా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చీటి వేస్తే మూడు సార్లు కూడా అల్లాహ్ యొక్క యుక్తికి లోబడి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి పేరు మాత్రమే వచ్చింది. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం రెండు మూడు సార్లు ఆయనే ప్రయత్నించారు, ఎందుకు ఆయనకు అర్థమైపోయింది నేను అల్లాహ్ యొక్క విధిరాత నుండి పారిపోయి వచ్చాను కనుక అల్లాహ్ నన్ను పరీక్షించబోతున్నాడు కనుక నన్ను నేను ఈ యొక్క సముద్రం పాలు చేస్తున్న సిద్ధమైపోయారు. అయితే ఆ నౌకాలో ఉన్న యొక్క వ్యక్తులు అంటే ఆయనలో దైవ భీతిని ఆయన యొక్క మంచి గుణాన్ని చూసి లేదు మీరు అసలు ప్రశాంతంగా ఉండండి మేము ఒకటికి రెండు వాళ్ళు అనేది చూస్తామని ఆ రకంగా మూడు సార్లు చూసే మూడు సార్లు ఆయన పేరు రావడం జరిగింది. చివరికి ఆయన్ను ఆ సముద్రం పాలు చేయడం అనేది జరిగింది. అలా సముద్రం పాలు చేసిన తర్వాత ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం అని ఒక పెద్ద తిమింగలం అనేది మింగేయడం జరిగింది. పెద్ద తిమింగలంలో ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం తన కడుపులో ఉన్నారు. ఆ తర్వాత ఆయన అల్లాహ్ సుబ్హానహు తాలా కాపాడారు. ఇవి తర్వాత కథకు సంబంధించిన విషయాలు. అయితే ఆయన మొత్తం కాలము పాఠాల యొక్క రూపంలో మనం తెలుసుకునేందుకు ఇన్షాల్లా ప్రయత్నిద్దాం. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవితం నుండి మనకు లభిస్తున్న తొలి పాఠం ఏమిటంటే విశ్వాసమే సకల సమస్యలకు పరిష్కారం, తౌహీద్ మాత్రమే సకల సమస్యలకు పరిష్కారం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మానవాళి వైపునకు 1,24,000 మంది ప్రవక్తలు ప్రభువింపజేసి వారికి చేసిన హితోపదేశం ఏమిటి? మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, తాగూత్ యొక్క దాస్యానికి దూరంగా ఉండాలి. కనుక ఇదే ఉపదేశాన్ని ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇచ్చి పంపించారు. కనుక ఆయన జీవితం నుండి మనకు లభిస్తున్న యొక్క అతి పెద్ద పాఠం ప్రథమ పాఠం ఏంటంటే తౌహీద్ లేనిది మనిషి అనేది ఇహలోకంలోను పరలోకంలో సఫలీకృతుడు కాలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే దారులు మూసుకుపోయిన చోట ఒక దారి ఉంటుంది, కష్టంతో పాటే సుఖం ఉంటుంది అన్న గుణపాఠం కూడా మనకు ఆయన జీవితం నుండి లభిస్తుంది. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారిని ఆయన వారు ఆయన ఉద్దేశించి చెప్పిన మాటలో ఒక మాట ఏంటంటే యా గులాం బాబు తఅర్ఫ్ అలల్లాహ్ ఫిర్ రఖా యఅర్ఫుక ఫిష్ షిద్ద, నువ్వు మంచి స్థితిలో ఉన్నప్పుడు కలిమిలో ఉన్నప్పుడు అల్లాహ్ నువ్వు జ్ఞప్తికి తెచ్చుకో, నీకు కష్టస్థితి ఎదురైనప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా నిన్ను గుర్తు పెట్టుకుంటాడు, నిన్ను కాపాడుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమాని ఉద్దేశించి సెలవిచ్చారు. కనుక ఇమామ్ ఇబ్ను జరీర్ రహిమహుల్లాహ్ తన యొక్క తఫ్సీరు ఆయన పేర్కొన్న విషయం ఏమిటంటే అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎప్పుడైతే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి సముద్రం పాలు చేయడం జరిగిందో అల్లాహ్ చేపకు ఆదేశించాడు ఏమని, యూనుస్ అలైహిస్సలాం నువ్వు మింగే, అయితే యూనుస్ నీ ఆహారం కాదు. యూనుస్ అలైహిస్సలాం నువ్వు మింగే అయితే యూనుస్ నీ ఆహారం కాదు. అలాగే ఇమామ్ ఇబ్ను హాతిమ్ ఆయన తన తఫ్సీర్లో పేర్కొన్న యొక్క వివరణని మనకు తీసుకున్నట్లయితే యూనుస్ అలైహిస్సలాం ఎప్పుడైతే ఆయన చేప కడుపులోకి వెళ్ళిపోయారు, చేప కడుపులు కలిపిన తర్వాత ఆయన ఏమనుకున్నా అంటే నేను చచ్చిపోయాను, నా ప్రాణం పోయింది. అయితే కాసేపు తర్వాత తల విదిరించి చూశారంటే నాకు ప్రాణం ఉంది. అలాగే చేప అనేది మొత్తం సముద్రం తిరుగుతుండి అంత వింతైన శబ్దాలు అతను వినబడుతున్నాయి. ఆ వింతైన శబ్దాలు ఏమిటంటే చేపలు సముద్రంలోని జీవాలు అల్లాను స్తుతిస్తున్నాయి, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయని యథార్థం ఆయనకు అర్థమైంది. అలాంటప్పుడు నేను అల్లాహ్ను స్తుతించాలి, నేను అల్లాహ్ పవిత్రతను కొనియాడాలి, నేను అల్లాహ్ను వేడుకోవాలనే ఆలోచన కలిగి లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినల్ జాలిమీన్ అన్న యొక్క ఈ దువాను ఆయన చేప కడుపులో ఆయన అనేది అల్లాహ్ సుబ్హానహు తాలాను స్తుతించడం అనేది జరిగింది. అప్పుడు ఈ శబ్దం ఏదైతే అంటే ఈ యొక్క స్తుతి యొక్క స్తోత్ర యొక్క శబ్దం ఏదైతే ఉందో ఇది అర్చి కిందికి వెళ్ళింది. అక్కడ ఉన్న దైవదూతలు ఆ శబ్దాన్ని విని ఈ శబ్దం ఏదేదో తెలిసిన బలహీనమైన యొక్క స్వరంగా శబ్దంగా అనిపిస్తున్నది, ఇంతకుముందు అనేది ఈ శబ్దాన్ని మేము విన్నట్టుగా మాకు తోస్తున్నది. ఓ ప్రభువా ఈ యొక్క శబ్దం ఏమిటంటే మీరు ఈ శబ్దాన్ని గుర్తుపట్టలేదా అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రశ్నించారు.
లేదు. ఎవరిది శబ్దం అంటే ఇది నా దాసుడైన యూనుస్ అలైహిస్సలాం వారి శబ్దం. యూనుస్ అలైహిస్సలాం వారి శబ్దమా? ఆయన స్వీకృతి పొందిన యొక్క ప్రార్థనలు, ఆయన స్వీకృతి పొందిన యొక్క దువాలు, ఆకాశానికి అవి ఎక్కి వస్తూ ఉండేవి. ఆయన కలిమి స్థితిలో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు, దేవా నిన్ను ఎంతగానో ఆయన స్తుతించాడు, ఎంతగానో నీ పవిత్రతను కొనియాడాడు. ఈరోజు చాలా కష్టస్థితులు అతను ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఈ సమయంలో నువ్వు అతన్ని కాపాడాలని దైవదూతలు విన్నవించుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అవును నేను నా ప్రత్యేక కృపతోటి నా దాసుని కాపాడుతానని ఆ యొక్క చేపకు ఆదేశించడం జరిగింది. చేప ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారిని ఓ నిర్మానుష ప్రదేశంలో, ఓ ఎడారి ప్రదేశంలో ఆయన తీసుకెళ్లి పడేయడం జరిగింది అని మనకు ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం గాథ వల్ల తెలుస్తుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ఏదో చేప కడుపులో వెళ్ళిన తర్వాతే అల్లాహ్ పవిత్రుని కష్టస్థితిలో గుర్తు చేస్తున్నానని కాదు. ఆయన కలిమి స్థితిలో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు కూడా అల్లాహ్ను అత్యధికంగా ఆయన స్మరించేవారు, అల్లాహ్ను అత్యధికంగా ఆయన వేడుకునేవారు. ఆ కారణంగా తర్వాత కష్టస్థితి వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఆదుకోవడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరుల, మన జీవితంలో కూడా చాలా కష్టాలు వస్తాయి, చాలా సమస్యలు వచ్చాయి. మనం ఆ సమస్యలకు భయపడకూడదు, ఆ కష్టాలకి భయపడకూడదు. మనం అల్లాహ్ వైపు మళ్ళాలి. ఆ కష్టం రాక ముందు నుంచే మనం మంచి కార్యాలు చేస్తూ ఉన్నట్లయితే ఇన్షాల్లా జీవితంలో కష్టంతో పాటే మనకు సుఖం కూడా లభిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండో యొక్క విషయం ఏంటంటే, అంతటి విపత్కర పరిస్థితిలో ఆయన నిరాశకు గురికాలి, నిస్పృహకు గురికాలి, విగ్రహాలను వైపున ఆయన మండలి, ఎవరిని ఆయన పిలవలే. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తుషిక్ బిల్లా ఇన్ కుతిల్తా ఖుజిల్తా, నిన్ను సజీవంగా నరికేసిన, నిప్పుల్లో నెట్టేసి కాల్చేసిన, నువ్వు అల్లాహతో పాటు అన్యులను సహవర్తులు చేసి కొలవ పని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రాణాపాయ స్థితిలో ఆయన ఉన్న ఎవ్వరు కడుపు చేప కడుపులో అల్లాహను ప్రార్థించి ఉన్నారు. మానవ చరిత్ర తీసుకున్నట్టయితే ఏకైక ప్రవక్త ఎవరంటే ఆ చేప కడుపుని కూడా మసీద్గా చేసేసిన వ్యక్తి ఎవరంటే ఆయనే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం. అంటే ఒక దాసుడు అతను నేల మీద ఉన్నా, నింగిలో ఉన్నా, గాలిలో ఎగురుతున్నా, ఎక్కడ అతను వెళ్ళినా అల్లాహను అతను స్తుతిస్తూ ఉంటాడు, ఆ స్థలాన్ని ఆ ప్రదేశాన్ని అతను మసీద్గా చేసేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కనుక అభిమాన సోదరుల, ఇది మనం ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన మరో విషయం కూడా. అదేమిటంటే ఏ యొక్క అవమానకర స్థితికి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఆయన యొక్క తొందరపాటు వల్ల చేరుకున్నారో, ఈరోజు ముస్లిం సమాజం వారి నిర్వాకాల వల్లనో, వారి తొందరపాటు నిర్ణయాల వల్లనో, ప్రాపంచిక వ్యామోహం వల్లనో, ఇతరత్ర కారణాల వల్లనో అటువంటి అవమానకరమైన జీవితాన్ని వారు గడుపుతున్నారు. మరి ఈ స్థితి నుండి మనల్ని గట్టెక్కించే వారు ఎవరు? ప్రభుత్వాలా, ఆయుధాల, సైనిక శక్తి కాదు, ఇవేమి కాదు, కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రం. కనుక మనం సైతం అల్లాహ్ సుబ్హానహు వతాలా సమక్షంలో మనం మన యొక్క తప్పిదాలు చెప్పుకొని, మన పొరపాట్లు చెప్పుకొని మనం అనేది వేడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనం కోల్పోయిన ఆ వైభవాన్ని తిరిగి మనకు ప్రసాదించగలిగేవాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే. కనుక ఇది మనకు ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవితం నుండి లభిస్తున్నాక తొలి పాఠం. ఇక రెండో యొక్క పాఠాల యొక్క విషయానికి మనం వచ్చినట్లయితే, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవితంలో మనకు లభించే రెండో పాఠం తక్వ. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో అంటాడు, ఫలౌలా అన్నహు కాన మినల్ ముసబ్బిహీన్ లా లబిస ఫీ బత్నిహి ఇలా యౌమి యుబ్అసు. ఒకవేళ అతను చేప కడుపులో అల్లాహను స్తుతించి ఉండకపోతే, లేదంటే చేప కడుపులోకి వెళ్ళకముందు అల్లాహను స్తుతించి ఉండకపోతే, ప్రళయం వరకు చేప కడుపులోనే అతను ఉండేవాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సెలవిస్తున్న మాట, ఒమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజా వయర్జుకుహు మిన్ హైసు లా యహ్తసిబ్. ఎవరైతే అల్లాహ్ విషయంలో భీతి కలిగి మసలుకుంటారో అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని సమస్య నుండి బయటపడే అనేక మార్గాలను కల్పిస్తాడు. నిజంగా మనం గమనించినట్లయితే ఒక పెద్ద చేప మింగేయడం, మళ్ళీ సజీవంగా బయటకు రావడం అది జరిగే విషయం కాదు. అలాంటి యొక్క స్థితిలో కూడా అల్లాహ్ కాపాడు అంటే సమస్య అనేది ఎంత జటిలంగా ఉన్నా ఆ సమస్య నుండి బయటపడే యొక్క మార్గం అల్లాహ్ సుబ్హానహు వతాలా చూపిస్తాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో అంటాడు, సుమ్మను నచ్చిల్లదీనత్తతో, మరి తక్వాపరుణ్ణి మేము కాపాడాము అని అల్లాహ్
సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. ఇక తక్కువ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహకు భయపడడం అనేది కూడా ఒక అర్థం ఇది. కనుక ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం జాతి వారిని ఎన్నో విధాలుగా సంబోధించారు, జాతి వారి దారికి రాలేదు, ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అల్లాహ్ సుబ్హానహుగా చేసిన వాగ్దానం వచ్చేసింది. కనుక దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి, అలాగే మొత్తం ఆకాశం అనేది నల్లబడిపోయింది, చివరికి ఊరు మొత్తం అనేది చీకటిమయమైపోయింది. ఆ ఊరి వారికి భయం చుట్టుకొనింది. అంటే యూనుస్ అలైహిస్సలాం ఏ శిక్ష గురించి చెప్పారో ఆ శిక్ష బహుశా రాబోతున్నది. కనుక వారు భయపడిపోయి యూనుస్ అలైహిస్సలాం వారి కోసం వెతికారు, ఆయన కనిపించలేదు. కనిపించకపోతే జాతి పెద్ద దగ్గరికి వెళ్ళి, కాస్త పుణ్యాత్మన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పరిస్థితి ఏర్పడి ఉంది, నువ్వు చూస్తున్నావు శిక్ష వచ్చే యొక్క ఆనవాళ్ళు కనబడుతున్నాయి, ఈ శిక్ష తొలగాలంటే మేము ఏం చేయాలి, నువ్వు సెలవు అంటే, అప్పుడు అతను చెప్పాడు, మీరు అల్లాహ్ను ఏకదైవమైన అల్లాహ్ను మీరు విశ్వసించి స్వచ్ఛమైన మనసుతో మీరు తోబా చేసుకోండి, ఇన్షాల్లా అనేది ఈ యొక్క ప్రమాదం బయలుదేరుతుంది. ఆ క్షణంలో వారు విశ్వసించారు, అల్లాహ్కు భయపడ్డారు, విశ్వసించారు, తోబా చేసుకున్నారు. ఎలా తోబా చేసుకున్నారంటే ప్రతి వ్యక్తి తన వల్ల జరిగిన చిన్న చిన్న తప్పిదాన్ని అతను పేర్కొంటూ, వాళ్ళ నా వల్ల ఈ తప్పు జరిగింది, నా వల్ల ఈ పొరపాటు జరిగింది, నేను ఈ రకంగా ఒకరికి అన్యాయం చేశాను, నేను ఒకరి యొక్క ఇంటికి సంబంధించిన గోడకు సంబంధించిన మట్టిని దొంగలించాను, ఒకరి గోడకు సంబంధించిన ఇటుకని దొంగలించాను, ఆ మట్టిని నేను తిరిగి చేస్తున్నా, ఆ ఇటుకని నేను తిరిగి చేస్తున్నాను, ఆ రకంగా వారు తమ తప్పిదాలన్నింటినీ ఒప్పుకొని అల్లాహ్ సమక్షంలో క్షమాభిక్ష వేడుకోవడంతో పాటు అందరూ కలిసి ఒక మైదానానికి తరలి వెళ్ళారు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, జంతువులు ఉన్నారు. ప్రతి జంతువు, ప్రతి శిశువు, ప్రతి యొక్క వృద్ధుడు, ప్రతి యువకుడు, ప్రతి వ్యక్తి అనేది రోధిస్తూ ఏడుస్తూ అల్లాహ్ వారు వేడుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి యొక్క ఆ స్థితి మీద దయదలిచి ఆ యొక్క ఆపద నుండి వారిని కాపాడడం జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఫలౌలా కానత్ ఖరియతన్ ఆమనత్ ఫనఫఅహా ఈమానుహా ఇల్లా ఖౌమ యూనుస లమ్మా ఆమను కషఫ్నా అన్హుమ అజాబల్ ఖిజ్యి మినల్ హయాతి దునియా వమత్తఅనాహుమ్ ఇలా హీన్. అంటే ఆపదను చూసిన తర్వాత, ప్రమాదాన్ని చూసిన తర్వాత విశ్వసించడం ఏ జాతికి లాభదాయకంగా మారలేదు. కేవలం యూనుస్ అలైహిస్సలాం వారి జాతి విషయంలో జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వారిని మినహాయించారు, వారిని ప్రత్యేకంగా కరుణించారు. ఆ కరుణించడానికి కారణం ఏంటంటే అల్లాహ్ పట్ల విశ్వాసం, అల్లాహ్ వైపు మళ్ళడం, తోబా చేసుకోవడం అనే విషయం మనం గమనించాలి. అలాగే ఇహలోకంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ఎలాగైతే ఒక సమయం వరకు జీవనోపాధిని జీవించే యొక్క సౌలభ్యాన్ని కలుగజేశాడు, పరలోకంలో కూడా వారికి అదేవిధ సౌకర్యం అనేది, అదేవిధ సౌలభ్యం అనేది వారికి ఉంటుందని పండితులు అభిప్రాయపడ్డారు. కనుక అభిమాన సోదరుల, మన హోదా ఏదైనా సరే, మన అంతస్తు ఏదైనా సరే, మన గౌరవ ప్రతిష్టలు ఏదైనా సరే, మనం అందరం అల్లాహ్ యొక్క సమక్షంలో భిక్షకారము. కనుక మన హోదాను మనం మరవాలి, మన స్థాయిని మనం మరవాలి, మన గౌరవ ప్రతిష్టలను మనం పక్కన పెట్టాలి, మనం చేసిన తప్పులను అల్లాహ్ సమక్షంలో మనం చెప్పుకొని మనం రోధించాలి, ఏడవాలి. లా ఇలాహా ఇల్లా అంత ఎంత సమస్య వచ్చినా తౌహీద్ మనం విడపడు, సుబహాన ఓ అల్లాహ్ నీ తరపు నుంచి ఎలాంటి అన్యాయం జరగలేదు, నీ తరపు నుంచి ఎలాంటి దౌర్జన్యం జరగలేదు, దౌర్జన్యం మా మీద మేము చేస్తున్నాం, తప్పు మాది, పొరపాటు మాది, ఇన్నా కున్నా జాలిమీన్, మేము దౌర్భాగ్యం, మేము దౌర్జన్య పరులం. ఆ విధంగా మనల్ని మనం అల్లాహ్ సమక్షంలో మనం అనేది సమర్పించుకున్నట్లయితే అల్లాహ్ యొక్క సహాయం మనకు అందుతుంది అనే విషయం అనేది ఈ యొక్క గాథ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే అభిమాన సోదరులారా, ఈ గాథ ద్వారా మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసుల మొరని ఆలకిస్తాడు, విశ్వాసుల మొరని ఆలకిస్తాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా బకరా అంటున్నాడు, ఉజీబు దావత దాయిదా దాన్, పిలిచేవాడు పిలిచినప్పుడు నేను అతని పిలుపుని వింటాను, ఆమోదిస్తాను, అతని అవసరాన్ని తీరుస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నాడు. అలాగే కష్ట స్థితిలో ఉన్న వ్యక్తిని ఆ కష్టం నుంచి బయటపడేసే శక్తి కూడా ఎవరికి ఉంది? తన విశ్వాసాన్ని విశ్వాసి కాకపోయినా సరే కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే ఉంది. కనుక ఇది కూడా మనకు ఇక్కడ అర్థమవుతున్న విషయం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ముస్లింలో ఏ వ్యక్తి అయినా సరే కష్ట స్థితిలో ఉండి, ఆపద స్థితిలో ఉండి, ప్రమాద స్థితిలో ఉండి ఈ దువాని కనుక చదివినట్లయితే, లా ఇలాహ ఇల్లా సుబ్హానక ఇన్నీ కుంటు మినద్ దాలిమీన్ దువాని చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా
అతని ఆ కష్టస్థితిని తొలగించేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త యూనుస్ అలైహి ఇస్లాం వారి యొక్క గాథలు తెలిసే మరో గుణపాఠం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమిత వాత్సల్య భరితుడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేపను ఏమన్నాడంటే మింగమన్నాడు, చేప మింగింది. తర్వాత అల్లాహ్ ఏమన్నాడు, నువ్వు అతని మాంసానికి హాని కలిగించకూడదు, అతని ఎముకలు వినకూడదు. అతని మాంసానికి ఎటువంటి హాని అనేది కలగకూడదు, అలాగే అతను విముకల ఎముకలని ఇరగొట్టకూడదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తర్వాత కక్కి అంటే ఆ చేప వెళ్ళేసి కక్కేసింది. కక్కేసిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన కోసం అల్లాహ్ సుబ్హానహు కేవలం ఆ యొక్క నిర్మానుష ప్రదేశంలో ఎడారి ప్రదేశం పడేయలేదు. అక్కడ ఆయన కోసం అల్లాహ్ సుబ్హానహు తఆలా ఓ చెట్టును ఓ తీగను పుట్టించి ఆ రకంగా అన్ని విధాల ఆహార ఏర్పాటు కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా చేయడం అనేది జరిగింది. కనుక ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే చాలా ప్రవక్తల జీవితాలు మనకు ఇలాంటివి కనబడతాయి. ఉదాహరణకు మూసా అలైహి ఇస్లాం వారి జీవితాన్ని తీసుకోవచ్చు, ఇతరత్ర ప్రవక్తల జీవితాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా అభిమాన సోదరుల ద్వారా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ యొక్క యక్తీన్ అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా అక్కడ సెలవించిన యొక్క మాట ఏమిటంటే, సొరకాయ అంటారు కదా మనం, ఆ సొరకాయ చెట్టుని అల్లాహ్ సుబ్హానహు తఆలా అక్కడ మొలిపించడం జరిగింది. ఆ సొరకాయలో ముఖ్యంగా పెద్దది ఏదైతే ఉంటుందో ఎర్రగా ఉంటుందో ఆ యొక్క కొవ్వుకు సంబంధించింది. దాని ఆకులు కానీ దాని తీగ కానీ దాని వేర్లు కానీ అలాగే ఆ కాయ కానీ ప్రారంభం అంటే కాసినప్పటి నుంచి పూర్తిగా మాగిపోయి ఎండిపోయేంత వరకు మనిషి దాన్ని ఉపయోగించారు. అలాంటి ఫలం అనేది మరొకట్లేదు. అంత యొక్క బ్రహ్మాండమైన ఫలం, అలాగే అన్ని రకాల అనేది మెదడుకి ఇతరత్ర వాటికి కూడా ఆరోగ్యకరమైన ఫలం యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫలాన్ని అక్కడ ఆయనకి కూడా జరిగింది. ఇది కేవలం అల్లాహ్ యొక్క కృప, ఆయన వాస్తవమైన విషయాన్ని మనం గమనించాలి. అలాగే విమాన సోదరుల ద్వారా ప్రవక్త యూనుస్ అలైహి ఇస్లాం వారి జీవితంలో మనకు లభించే మరొక పాఠం, అల్లాహ్ శక్తి మరియు యుక్తి. అందులో ఒకటేమిటంటే, అల్లాహ్ ఆదేశించాడు చేప మింగింది, అల్లాహ్ ఆదేశించాడు చేప కక్కేసింది, అల్లాహ్ ఆదేశించేశాడు ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఎడారి నీరు ఎక్కడ లేని ఎడారి ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానహు చెట్టుని అక్కడ మొలిపించడం అనేది జరిగింది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ సెలవిస్తున్నాడు, ఒకవేళ అతను అల్లాహ్ను స్తుతించి ఉండకపోతే ప్రళయం వరకు అతను చేప కడుపులోనే ఉండాలి, అంటే చేప కడుపు నుండి ప్రళయజనాలను బతికి పెట్టుకు వచ్చేవాడు అనే ఒక విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. కనుక గమనించాల్సిన విషయం అల్లాహ్ శక్తి ఏ పాటిది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఫనాదా ఫిజ్జులుమా, ఎన్ని చీకట్లు, ఒకటి రాత్రి చీకటి, రెండవది సముద్రం చీకటి, మూడవది ఆ చేప చీకటి, ఆ మూడు చీకట్లు పిలిచిన అల్లాహ్ సుబ్హానహు విన్నాడు, కాపాడాడు. అదేవిధంగా కొందరు పండితులు ఏమంటారంటే, సముద్రపు చీకటి, అతను మింగిన ఒక చేప కడుపు చీకటి, మళ్ళీ ఆ చేపను మింగిన మరో యొక్క చేప చీకటి అని కొందరు పండితులు సెలవిచ్చారు. ఏదేమైనప్పటికీ అలాంటి స్థితిలో కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా తన విన్నాడు కాపాడంటే అల్లాహ్ శక్తి మనకు అర్థమవుతుంది. అలాగే ఆయన జీవితం నుండి లభించే మరొక పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే, విశ్వాసి పాపానికి బదులుగా శిక్షించబడతాడు. విశ్వాసి పాపానికి బదులుగా శిక్షించబడతాడు. కనుక ఒమన్ యఅమల్ సుఅన్ యుజ్జా బిహి, ఎవరైనా ఒక చెడు చేస్తున్నాడే దానికి తగ్గ ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించాలి, వారికి శిక్ష అనేది విధించారు. కనుక యూనుస్ అలైహి ఇస్లాం వారిని అల్లాహ్ ఏ విధంగా పరీక్షించాడని మనకు తెలుసు. కనుక మన విశ్వాసం అంటే పరీక్షలు మనకు రావని కాదు, ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు పరీక్షిస్తాడు. అదేవిధంగా ఆయన జీవితం లభించే మరొక పాఠం, ఓర్పు సహనాలు చాలా అవసరం. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఫస్బిర్ లిహుక్మి రబ్బిక్ వలా తకున్ కసాహిబిల్ హుద్, ముఖ్యంగా ధర్మబోధ మార్గంలో మనం ధర్మబోధ చేసేటప్పుడు ఎదుట ఉన్న యొక్క వ్యక్తులు మన మాటను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ప్రతిఘటించవచ్చు, లేదా సావగొట్టవచ్చు, ఏదైనా జరగదు. అలాంటప్పుడు ధర్మబోధకుడు అనేవాడు అతను అసహనానికి లోను కాకూడదు, అతను సహనం వహించాలి, ఓర్పు వహించాలి, ఆ ఫలితం కోసం అతను ఎదురు చూడాలి, అల్లాహ్ సహాయం కోరాలి అన్న విషయాన్ని ఆయన జీవితం ద్వారా మనం పాఠాన్ని గ్రహించడం జరుగుతుంది. అదేవిధంగా అభిమాన సోదరుల ద్వారా ఆయనకు అన్న ఈ ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది, ఈ దువా చదవాలన్న ఆలోచన అల్లాహ్ సుబ్హానహు కలిగించాడు. కనుక మనం ఏ సత్కార్యం చెయ్యాలన్న ఆ సద్భావన మన మెదడులో రాకపోతే, మన మనసులో కలగకపోతే మనం ఆ సత్కార్యం చెయ్యలేదు. కనుక ఈ సద్భావన ఎవరి తరపు నుంచి, వమా తౌఫీక్ ఇల్లా బిల్లా, తౌఫీక్ అనేది ఎవరి తరపు నుంచి ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుంచి ఉంటుంది. కనుక అభిమాన సోదరుల ప్రవక్త యూనుస్ అలైహి ఇస్లాం సంబంధించిన చివరి పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త యూనుస్ అలైహి ఇస్లాం జీవితంలో మనకు లభించే చివరి పాఠం అదే, రోగానికి అల్లాహ్ సుబ్హానహు గురి చేస్తాడు, ఆ రోగం నుండి బయటపడే మార్గం అల్లాహ్
సుభానుభవ చూపిస్తాడు, స్వస్థత కూడా అల్లా సుభానుభవ మాత్రమే ప్రసాదిస్తాడు. కనుక స్వయంగా ప్రవక్త సంస్థ నేర్పించలేక దువా ఒకవేళ నేను రోగవారిన పడితే నాకు స్వస్థతను ఇచ్చేవాడు ఎవరు? అల్లా సుబ్హానహు వతాలా. కనుక మన రోగవారిన పడచ్చు, మన పెద్దలు రోగవారిన పడచ్చు, మన పిల్లలు రోగవారిన పడచ్చు, ఏదైనా జరుగుతుంది జీవితంలో. అలాంటి సమయంలో కూడా మనం ఎవరి వైపు మళ్ళాలి అంటే కేవలం అల్లా సుబ్హానహు వతాలా వైపు మళ్ళాలి. మన తప్పిదాల మీద మన కన్నీరు మున్నీరు అవ్వాలి తప్ప విగ్రహాలన్న భావానికి లోనవ్వడం కానీ ఈ దర్గాకి వెళ్ళడం, ఆ దర్గాకి వెళ్ళడం, ఈ చెట్టును ఆశ్రయించడం, ఆ చెట్టును ఆశ్రయించడం, ఈ స్వామి దగ్గరికి వెళ్ళడం, ఆ స్వామి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ మాని చేయాల్సిన వైద్యం చేసు అల్లా సుబ్హానహు వతాలా యొక్క దర్బారులో మనం వెళ్ళి మన దీనాధీనంగా వేడుకున్నట్లయితే మన సమస్య ఆరోగ్యపరమైనా సరే, మన సమస్య ఆర్థికపరమైనా సరే, మన సమస్య అనేది కుటుంబ పరమైనా సరే, మన సమస్య సామాజిక పరమైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ సవాళ్ళైనా సరే, అన్నిటికీ చక్కటి పరిష్కారం చూపించగలిగే శక్తి సత్తా కేవలం అల్లా సుబ్హానహు వతాలాకు మాత్రమే ఉంది అనేక గొప్ప సందేశంతో కూడిన జీవితం ఎవరిది అంటే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం అనే జీవితం. కనుక అల్లా సుబ్హానహు వతాలా తౌబా ఇవన్నీ చేసుకున్న తర్వాత గొప్పగా సన్మానించాడు ఆయన. ఒకటి, ఆయనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. తర్వాత అల్లా సుబ్హానహు వతాలా ఏమంటాడంటే లక్షకు పైబడిన ప్రజలు ఉండే ప్రాంతానికి మేము అతన్ని మళ్ళీ ప్రవక్తగా చేసుకోవాలి. అంటే మరింత గొప్ప యొక్క స్థానాన్ని అల్లా సుబ్హానహు వతాలా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారికి కల్పించాడు. కనుక అభిమాన సోదరులారా, ఈ నాటి స్థితి మీద మనం కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, ఏడవడం కాదు, కానీ ఈ స్థితి కారణం అనేది ఏది, ఎందుకు మనం ఈ స్థితికి గురయ్యామా, అలా మనం మనల్ని సమీక్షించుకొని అల్లా సమక్షంలో స్వచ్ఛమైన తోబా చేసుకున్నట్లయితే అల్లా సుబ్హానహు వతాలా మనకు పూర్వ వైభవం కన్నా గొప్ప వైభవాన్ని తిరిగి ఆయన ఇవ్వగలడు. అల్లా సుబ్హానహు వతాలా మనందరి యొక్క తప్పిదాలను, మనందరి యొక్క పొరపాట్లను, మన అందరి యొక్క నేరాలను, నిర్వకారాలను, అలాగే పాపాలను మన్నించి కరుణించాలని మేము కోరుకున్న యొక్క ఆ పూర్వ యొక్క వైభవాన్ని అల్లా సుబ్హానహు వతాలా తిరిగి మళ్ళీ ముస్లిం సమాజానికి ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు తానా వలకుల్ ఖురాన్ హకీమ్ వరఫాని వయ్యకు బిల్ ఆయతి వదిక్రి హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్ రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا. اما بعد فقد قال الله عز وجل في القران المجيد أعوذ بالله من الشيطان الرجيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم أعز الإسلام والمسلمين. اللهم أعز الإسلام والمسلمين. اللهم انصر الإسلام والمسلمين. اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر المسلمين. اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته، ولا دينا الا قضيته، ولا مريضا الا شفيته، ولا ضالا الا هديته، ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيته يا ارحم الراحمين. عباد الله رحمني ورحمكم الله، ان الله يامر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى اكبر. الله خير.